తెలంగాణలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కిపోతోంది. అధికార టిఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ నేతల మధ్య అగ్గి రాజుకుంటోంది. అది కాస్త రెండు రోజులుగా తారాస్థాయికి చేరింది. ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్సీ కవిత మధ్య మొదలైన మాటల యుద్ధం ఆఖరుకు ఇళ్లపై దాడులు చేసుకునేదాకా వచ్చింది. దీంతో నువ్వెంతంటే నువ్వెంత అనే స్థాయిలో పరస్పర విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణం హీటెక్కిపోతోంది. కొంతకాలంగా బీజేపీ టీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇందుకు ప్రధాన కారణం 2024 ఎన్నికల్లో అధికారాన్ని ఎలాగైనా చేజెక్కించుకోవాలన్న తపనతో ఈ రెండు పార్టీల నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తుండడమే. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత భారతీయ జనతా పార్టీలో చేరబోతోందని అరవింద్ చెప్పడంతో టీఆర్ఎస్ శిబిరంలో కలకలం రేగింది. అంతేకాదు, ఏకంగా కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ పెట్టి ఎంపీ అరవింద్పై తన గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తన తండ్రి, తన రాజకీయ గురువు అయిన సీఎం కేసీఆర్ను, టీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదని ఆమె తేల్చి పారేశారు. ఇంకోసారి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే చెప్పుతో కొడతానని అరవింద్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కవిత. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలకు టీఆర్ఎస్ శ్రేణులు రెచ్చిపోయాయి. నేరుగా అరవింద్ ఇంటిలోకి టీఆర్ఎస్ కార్యకర్తలు కొందరు దూసుకెళ్లారు. ఫర్నిచర్ను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు సరైన సమయానికి అక్కడికి చేరుకుని టీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించేశారు. ఈ సంఘటనతో బీజేపీ నేతలు ఈసారి రంగంలోకి దిగారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని పిలుపునివ్వడంతో అంతటా ఉద్రిక్తత నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఓవైపు తాను మాట్లాడిన భాషలో తప్పేమీ లేదు కదా, అలాంటిది తన ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్య అని ఎంపీ అరవింద్ అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులు ఇంటికి వెళ్లి ఎంపీ అరవింద్ను పరామర్శించారు, అక్కడి పరిస్థితిని సమీక్షించారు. హైదరాబాద్ జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా డీజీపీ ప్రత్యేక చర్యలు చేపట్టారు. అయినా ఇరు పార్టీల కార్యకర్తలు ఆందోళనలు, నిరసనలు చేస్తూనే ఉన్నారు. ఏది ఏమైనా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడానికి కారణమైన టీఆర్ఎస్, బీజేపీ నేతలపై తెలంగాణ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్వార్థ రాజకీయాలు పక్కన పెట్టి ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని రాజకీయ విశ్లేషకులు రెండు పార్టీల అధిష్టానానికి సూచిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా కేరళ సేవ్ టీవీ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.